అండి, ఈరోజు నేను మీకు మన అంగన్వాడీ కేంద్రాలను అలా ఇస్తారు కదా గవర్నమెంట్ ఈ బాలామృతం, ఈ బాలామృతంతో నేను మీకు బిస్కెట్స్ లాగా చేసి చూపించబోతున్నాను. ఇది 7 నుంచి 36 నెలల పిల్లలకు పౌష్టిక ఆహారము, రోజుకి 100 గ్రాముల చొప్పున ఇవ్వచ్చంట. 6 నెలల పిల్లలకు తల్లిపాలు శ్రేష్టము అనేసి ఉంది. 7 నుంచి 36 నెలలలోపు పిల్లల అందరికీ ఇది శ్రేష్టమైందని దీని మీద ఉంది. ఇది చాలా బలవర్ధకమైన ఆహారము. ఇప్పుడు దీంతో మనం ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. ఇప్పుడు కొంచెం ఈ గిన్నెలోకి ఈ పౌడర్ బాలామృతం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పిండి తీసుకున్నాను కదా, ఈ పిండితో పంచదార కూడా వేసి ఉంటుంది కదా, తీగ ఉంటుంది. అట్లాగే ఈ బిస్కెట్స్ చేసుకోవాలంటే కొంచెం దీనికి విరిగిపోకుండా ఉండాలంటే గోధుమ పిండి వేసుకోవాలి. ఇది గోధుమ పిండి అన్నమాట, నేను దీనికి సరిపోను వేసుకుంటున్నాను 2 గుప్పిళ్ళ వరకు. అలాగే కొంచెం ఇంకో కొంచెం పంచదార, మన స్వీట్ చాలుగా అనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. అలాగే 2 గుప్పిళ్ళు పంచదార కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి ముద్దలాగా అయ్యే వరకు. ఇలా ముద్దలాగా చక్క పిండి అంతా వాటర్ మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా చక్కగా కలిసిపోయింది. ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. ఇది మునగడానికి సరిపడా అంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నాను అవి చేసుకోవడానికి. అలాగే ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ తడి చేసుకొని చేతికి పిండి ముద్ద తీసుకోవాలి చిన్నగా. ఇలా లడ్డూలాగా చుట్టుకొని ఇలా చిన్న చిన్నగా ఉతుకుంటున్నాను. ఆయిల్ చక్కగా అంటుకోకుండా వచ్చింది, అందుకని ఆయిల్ తడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను చిన్న చిన్నగా ఇలా బిస్కెట్ ఇలా చేసుకున్నాను కదా, ఈ ఆయిల్ వేద్దాం. ఇది పిల్లలకి చాలా బలం ఉంది. ఈ పిల్లలు ఇలా పిండిలాగా పెడితే ఈ పిండి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇల్లంతా పాడేస్తారు. ఇల్లు ఈ పిండి వల్ల చీమలు అవి వస్తాయని కొంతమంది పెట్టడానికి కూడా ఇష్టపడరు, ఆ పని అది చేయలేక ఆడవాళ్ళు. ఇట్లా చేస్తే బాగా తింటారు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇలా చేసేదాన్ని అనమాట. అలాగే ఇప్పుడు బాలామృతం ఇలా గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఇలా చేస్తే ఉపయోగపడుద్ది కదా ఎవరికన్నా అనేసి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ఇస్తే పిల్లలు కింద అనేది పడేయకుండా చక్కగా తింటారండి. ఈ వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. నిల్వ ఉంచి మీరు అప్పుడు మధ్యాహ్నం అప్పుడు అట్లా స్నాక్స్ లాగా వాళ్ళు ఎప్పుడు తినాలనుకుంటప్పుడు ఇస్తే కూడా చక్కగా బాగుంటాయి. ఈ రెండో వైపు కూడా ఇలా తిరగేసుకోవాలి. చక్కగా ఇవి ఎరుపు రంగు వచ్చేసినాయి.
ఇంకోసారి వేస్తున్నాను. బాలామృతంతో బిస్కెట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను తిని చెప్తాను. ఇట్లా చక్కగా తయారైపోయినాయి, నేను కొంచెం తిని చెప్తాను. చాలా బాగున్నాయి, లోపల పైన అంతా క్రంచీ క్రంచీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉంది, స్వీట్ స్వీట్గా చాలా బాగుంది. మీ పిల్లలకి అందరూ ఇలాగే చేసి పెట్టండి. ఫుడ్ ఇది వేస్ట్ చేసేస్తారని ఎవరు పెట్టకుండా పారేయడం అలా చేస్తున్నారు. అలా కాకుండా ఇలా చేసి పెడితే బిస్కెట్ లాగా బాగా తింటారు. అలాగే ఇలా చేసినందువల్ల ఒక 10 రోజుల వరకు కూడా మీ డబ్బాలో స్టోర్ చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చు. ఒకసారి చేసేస్తే పిల్లలకి 2-3 అట్లా ఇవ్వచ్చు అన్నమాట. ఇలా అయినా చేసి ఇచ్చుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.